నమస్తే. దేశ రాజకీయం ఓ ఎత్తు, ఢిల్లీ రాజకీయం మరో ఎత్తు. గత ఎన్నికల్లో మోడీ మానియాతో యావత్ దేశం ఊగిపోతే ఢిల్లీ ఓటర్లు మాత్రం బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకుని కేజ్రీవాల్కు పట్టం కట్టారు. ఢిల్లీ గడ్డపై నుంచి దేశాన్ని ఏలుతున్న కమలనాథులు హస్తినలో మాత్రం నాడు బొక్కబోర్లా పడ్డారు. 5 ఏళ్లు గడిచిపోయాయి, మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారిందా? మళ్లీ మోడీని నమ్ముకుని బీజేపీ ఎన్నికల బరిలో నిలిస్తే 5 ఏళ్ల పాలనను చూసి ఓటు వేయమని కేజ్రీవాల్ అభ్యర్థిస్తున్నారు. మరి ఢిల్లీ ఓటరు ఏం చేయబోతున్నారు? ఇంతకీ హస్తిన రాజయ్యే అవకాశాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు? అక్కడి మనుషులను విషవాయువులు చంపేస్తూ ఉంటాయి, అయినా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పేదలకు నాణ్యమైన విద్య అందుతుంది. ఆ మహానగరంలో మహిళలకు రక్షణ అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అయినా బస్తీ క్లినిక్లు మాత్రం పేదలకు మంచి వైద్యాన్నందిస్తాయి. ఓ రకంగా పేదలు సంతోషంగా ఉన్నారు అనిపించే స్థాయి పాలన. మరో రకంగా చూస్తే ఢిల్లీ ఎప్పుడు మారుతుంది అనుకునే పరిస్థితి. ఇలాంటి ఢిల్లీలో మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఢిల్లీలో ఎలక్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఓటర్ల మనోగతం ఎలా ఉంది? 2013, 2014, 2015 ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన నినాదం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తీసుకువస్తాము, మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మనండి అని వీరు పిలుపునిచ్చినప్పుడు సామాన్యులు ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లు అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీగా, ఒక శక్తిగా లేదు. అయినప్పటికీ 67 సీట్లు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఈ ఎలక్షన్స్లో పరిస్థితి భిన్నం. గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఓట్లు అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ రిజల్ట్ ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది పొల్యూషన్. ప్రపంచంలో కాలుష్యం బారిన పడిన ప్రముఖ నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. స్వచ్ఛమైన గాలి అన్న మాటను ఢిల్లీ వాసులు ఎప్పుడో మర్చిపోయారు. ఇలాంటి మహానగరంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలకు ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. పార్టీల విధానాలతో పాటు ప్రచారాంశాలు కూడా మారిపోయాయి. పొల్యూషన్, మహిళలకు రక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఈసారి ఎన్నికల అంశాలుగా లేకపోవడం విచిత్రం. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, కాంగ్రెస్ బీజేపీకి భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని అందిస్తామన్నది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి చెబుతున్న మాట. అయితే ఈసారి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్న మాట ఎన్నికల్లో వినిపించడం లేదు. 2014లో మోదీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ తర్వాత సంవత్సరమే మోదీకి షాకిస్తూ ఢిల్లీ గద్దెనెక్కారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉంటే 67 నియోజకవర్గాలను ఆప్ తన ఖాతాలో వేసుకోవడం రాజకీయ ఉద్దండులను కూడా ఆశ్చర్యపరిచింది. నాడు మోదీ గాలి ఢిల్లీ పొలిమేరకు కూడా చేరలేదు. అయితే లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. 2014తో పోల్చితే 2019లో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ అవతరించారు. గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ ఓట్లను కూడా చీల్చి ఏకంగా 7 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఈ తరహా ఫలితాలే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాన్ఫిడెంట్గానే కనిపిస్తోంది. ఢిల్లీలో 5 ఏళ్లుగా ఆ ప్రభుత్వం అందిస్తున్న గుడ్ గవర్నెన్స్ తమకు మళ్లీ అధికారం వచ్చేలా చేస్తుందని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా ధీమాగా ఉన్నారు. 5 ఏళ్లు బాగా గడిచాయి, అందుకే మళ్లీ కేజ్రీవాల్ కే ఓటు వేయమని ఆ ప్రచారం చేస్తోంది. इस बार 70 की 70 सीटों पर जनता कह रही है आम आदमी पार्टी को लेकर आना है, क्योंकि काम किए हैं. पहले लोगों ने उम्मीद पे वोट दिया था, इस बार काम पे वोट कर रहे हैं. 2013 मुझे अच्छे से याद है, आप लोगों ने कहा था अल्टरनेटिव पॉलिटिक्स. अब की बार आप गुड गवर्नेंस बोल रहे हैं, क्यों अल्टरनेटिव पॉलिटिक्स? का मकसद ये गुड गवर्नेंस ही था. अल्टरनेटिव पॉलिटिक्स के माध्यम से गुड गवर्नेंस एक पहले उम्मीद थी, आज एक हकीकत है. देश के किसी भी राज्य में सरकारी स्कूल इतने अच्छे नहीं हुए जितने दिल्ली में हुए. देश के किसी भी राज्य में बिजली पानी इतना अच्छा नहीं है जितना दिल्ली में है. तो इस अल्टरनेटिव गवर्नेंस का मकसद यही था, गुड गवर्नेंस. और आज गुड गवर्नेंस पे लोगों के काम हुए, उस पे लोग वोट करेंगे. ప్రభుత్వ పాఠశాలను సంస్కరించిన విషయంలో మాత్రం ఢిల్లీ ప్రభుత్వానికి మంచి పేరే వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఢిల్లీ ప్రభుత్వ స్కూల్స్లో విద్య అందుతోంది. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం విద్య కోసం ఖర్చు పెట్టిన ఆ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలను మార్చేసింది. రాజకీయాలకు అతీతంగా అందరూ దీన్ని ఒప్పుకుంటారు. ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు చూస్తున్న పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది. अब हमारे सर बहुत मकान बनवा रहे हैं, बिल्डिंगें बनवा रहे हैं, तो स्कूल में हमारी देखभाल करते हैं. क्या सोचा?
कि मुझे फिफ्थ पढ़ के प्राइवेट और सरकारी में जाना है। अच्छा, क्यों? क्योंकि सरकारी स्कूल अच्छा है। अच्छा, अब ठीक बन गए सरकारी स्कूल। प्राइवेट स्कूल में पैसे भी बहुत लेते हैं और खर्च भी बहुत होता है, सरकारी में पैसे भी नहीं देना पड़ता और सरकार की तरफ से सब कुछ देते हैं। अच्छा, इसीलिए प्राइवेट से सरकारी में जाना चाहते हो। और सरकारी बहुत अच्छा स्कूल भी है। అయితే వైద్య ఆరోగ్య అంశాల్లో మాత్రం ఢిల్లీ వాసులందరూ ఆప్కు జై కొట్టడం లేదు. మొహల్లా క్లినిక్లు పెట్టి పేదలందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ స్థాయిలో ఆరోగ్య సౌకర్యాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. मैं मान रही थी कि मैं आपको वोट दूंगी आपको वोट दूंगी, लेकिन मेरे अभी नेफ्यू के बेटियां होने वाली थी उसको गवर्नमेंट हॉस्पिटल में एडमिट डॉक्टरों ने उन्होंने किया ही नहीं। आपका कहना है कि करप्शन अभी भी करप्शन है क्योंकि देखो केजरीवाल जी तो आके देख नहीं सकते वहां पर। ప్రత్యామ్నాయ రాజకీయం అంటే పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అని చెబుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే గుడ్ గవర్నెన్స్ పేరును ఎక్కువగా మాట్లాడుతుంది. ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిష్కారం చూపించకపోయినా, నిర్భయ లాంటి చట్టాలను కఠినంగా అమలు చేయలేకపోయినా మధ్యతరగతి పేద ప్రజల అవసరాలు తీర్చే కొన్ని పనులకు ప్రాధాన్యతనిచ్చింది. స్కూల్స్ బాగు చేయడం, విద్యుత్తో పాటు నీళ్లను తక్కువ ధరకే అందించడం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రాధాన్యతగా పెట్టుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న గుడ్ గవర్నెన్స్ నినాదం ఈ పార్టీకి ఎంతవరకు ఓటు బ్యాంక్గా మారుతుందన్నది ఆసక్తికర అంశం. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయం ఎవరికి అనుకూలంగా ఉంది? హస్తిన రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఓటర్ల మైండ్ సెట్ ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది? లోక్సభ ఫలితాల్లో ఓటమి నుంచి కేజ్రీవాల్ పాఠం నేర్చుకున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ ఈసారి ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేసుకుంది? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకునే స్థితిలో ఉన్నారా? అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాల నుంచి పుట్టిన పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీలో ఎత్ర సర్వత్ర విద్యార్థి లోకం ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ఆ ఆందోళన కార్యక్రమాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల పార్టిసిపేషన్ అన్నది మనకి కనిపించదు. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులని అడగడానికి ప్రయత్నం చేసినప్పుడు, మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంత డిఫెన్సివ్గా వాళ్ళు మాట్లాడుతూ కనిపిస్తారు. సో ప్రజలు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళన కార్యక్రమాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండకపోవటం అన్నది ఓటు బ్యాంక్ రాజకీయమా అన్న సందేహం వస్తుంది. ఒకప్పుడు ఢిల్లీలో ఎక్కడ ఆందోళనలు జరిగినా ఆప్ జెండాలు కనిపించేవి. నిరసన కార్యక్రమాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముందుండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పార్టీ వైఖరిలో మార్పొచ్చినట్టు కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు కేజ్రీవాల్ కేంద్రానికి వ్యతిరేకంగా ఒంటికాల మీద లేచేవారు. ప్రతిపక్షాలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరిగిన ఉద్యమాల్లో కేజ్రీవాల్ పాత్ర తప్పకుండా ఉండేది. అయితే ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీకి పెద్దగా లాభం జరగలేదన్న విషయాన్ని కేజ్రీవాల్ గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2017లో జరిగిన ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కార్పొరేషన్ను వరుసగా మూడోసారి బీజేపీ కైవసం చేసుకుంది. 2015 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ ఓట్ల శాతం సగానికి పడిపోయింది. బీజేపీ 7% ఓట్లు పెంచుకుని లాభపడింది. మెరుగైన పాలన అందించకపోతే జనం మెప్పు పొందడం అసాధ్యమని కేజ్రీవాల్కు అర్థమైంది. అప్పటినుంచే ఆప్ వైఖరి కూడా మారిపోయింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ గళం విప్పితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. గుడ్ గవర్నెన్స్ గురించి పదే పదే మాట్లాడుతున్న కేజ్రీవాల్ సీఏఏ ఎన్ఆర్సీపై నోరు మెదపడం లేదు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు కేజ్రీవాల్ దూరంగా ఉండడం ఆప్ మారిన వైఖరిని తెలుపుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ఎక్కువ సమయం కేటాయించకుండా క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేస్తేనే ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్న విషయాన్ని కేజ్రీవాల్ గుర్తించారు. అందుకు తగ్గట్టే రకరకాల పథకాలను తెరపైకి తెచ్చారు. స్కూల్స్ మే గవర్నమెంట్ స్కూల్ మే పీటీఎం స్టార్ట్ హోగీ పేలే కవి నీ ఇస్ పేలే ఫస్ట్ టైం ఢిల్లీ కి హిస్టరీ మే స్కూల్ ఎడ్యుకేషన్ మే పీటీఎం గవర్నమెంట్ టీచర్స్ ఆతే హై పేరెంట్స్ సే బాత్ కర్తే హై స్కూల్ కి సువిధాయే బెహతర్ హుయి హై కర్కే బోల్ రహి హై బహుత్ బడియా హుయి హై ఆప్ కభీ గయే సర్కారీ హాస్పిటల్ యా మొహల్లా క్లినిక్ మే గయే హై అస్పతాల్ మే గయా హూ మే హో భీ సువిధా సహీ హై అబ్ దవాయి భీ ఆరామ్ సే మిల్ జాతీ హై లైన్ సే మిల్తీ హై పర్చీ సే భీ మిల్తీ హై అబ్ తో టోకెన్ లో ఆరామ్ సే పర్చీ మిల్ దవాయి మిల్ జాతీ హో జాకే కేజ్రీవాల్ నే బహుత్ బడియా కామ్ కరా క్యా బడియా కామ్ కియా काफ़ी अच्छा काम किया है. बत्ती और ये जैसे गुंडागर्दी, बिजली पानी गुंडागर्दी बहुत कम हुई है. शराब खुले में पीते थे लोग बाग, उस पर भी काफ़ी काम हुआ है.
విద్య, ఆరోగ్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఆప్ సర్కార్. ఢిల్లీ పాఠశాలల్లో 20,000 తరగతి గదుల నిర్మాణం, 400 బస్తీ క్లినిక్ల ఏర్పాటు, నిర్దిష్టమైన యూనిట్లలోపు విద్యుత్ని వినియోగించుకునే వారికి దాన్ని ఉచితంగా అందించడం, ఉచిత వైఫై వంటివి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించారు. ఈ పథకాలే మరోసారి తమను అధికారానికి దగ్గర చేస్తాయని ఆప్ గట్టిగా నమ్ముతోంది. మ్యామ్, ఆప్ యే బతాయే కి ఢిల్లీకి చునావ్ మే జో విమెన్ ఓటర్స్ హై ఉన్కా క్యా రుఖ్ హోగా, ఆప్ క్యా సోచ్తే హై ఉస్కే బారే మే? నహీ, విమెన్ సారీ హమే హీ దేంగీ ఓట్ క్యూంకి ఉన్హే కాఫీ ఫాయదే హై. ఇస్లియే బచ్చో ఘర్ మే విమెన్ హీ రహతీ హై, జ్యాదాతర్ లేడీస్ రహతీ హై నా, తో ఉన్కో బచ్చే కి బచ్చో కి పఢాయీ సే ఇన్ సబ్ సే వహీ కర్తే హై. एक बात ये भी अक्सर सुना जाता है कि दिल्ली बस राइड्स जो फ्री गए किया हुआ है वो नहीं, एक जुमला नहीं है, जुमला नहीं है. हाँ. ये आगे भी रहेगा, आगे भी जो भी कुछ किया है, लाइट हो या स्कूल में, वो सब कुछ आगे रहेगा. ऐसा नहीं कि जुमला है. अच्छा, ठीक है. दिल्ली बस राइड्स अभी फ्री चेसी अरविंद केजरीवाल మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా హాకర్స్ ఎవరైతే వీధి చివరల్లో చిన్న దుకాణాలు పెట్టుకొని బ్యాగులు, పర్సులు, లేకపోతే వేరుశనగ కాయలు ఇట్లా అమ్ముకునే హాకర్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ బస్ రైడ్స్ను ఫ్రీ చేయటం వలన కనీసంగా 3,000 రూపాయలని మేము ఆదా చేసుకుంటున్నాము, 3,000 రూపాయలు మాకు నెలకు మిగులుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మహిళా ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కొమ్ము కాస్తాయా అన్నది ఈ ఎలక్షన్స్ లో చూడాల్సి ఉంటుంది. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ అంశాల్లో విఫలమైందో వాటిని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రచారాస్త్రాలుగా మార్చుకోబోతున్నాయి. స్థానిక అంశాలను పక్కన పెట్టి జాతీయ అంశాలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంటే వాటి వల్ల ఓట్లు పడవని బీజేపీ గ్రహించింది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ప్రచారంలో వాడుకోవాలని బీజేపీ భావించినా జార్ఖండ్ గుణపాఠంతో వాటి జోలికి పోవడం లేదు. ఢిల్లీలో 1731 అనధికారిక కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు కల్పిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓటర్లను ప్రభావితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతారని, ఓట్ల రూపంలో ఇది తమకు కలిసొస్తుందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే తాగునీరు, విద్యుత్ను మరింత చౌకగా అందిస్తామని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా చతికిల పడ్డ కాంగ్రెస్ ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న షీలా దీక్షిత్ మరణించిన తర్వాత ఆ పార్టీ యాక్టివ్గా కనిపించడం లేదు. ఈసారి కాంగ్రెస్ కేవలం ఓట్లు చీల్చే పాత్రను మాత్రమే పోషించే అవకాశముందని ఢిల్లీ రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంతకీ ఢిల్లీ ఓటర్లు అంటే ఎవరు? ఢిల్లీలో పుట్టి పెరిగిన వాళ్లేనా, లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారా? ఢిల్లీని రాష్ట్రంగానో కేంద్రపాలిత ప్రాంతంగానో చూడలేం. దేశ రాజధాని కావటంతో ఇది ఎన్నో రాష్ట్రాల ప్రజలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఢిల్లీ జనాభాలో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లు ఇప్పుడు పార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఢిల్లీ రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని చూస్తే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువగా కనిపిస్తారు. ఢిల్లీ జనాభాలో పూర్వాంచల్కు చెందిన ప్రజలు 38 లక్షల మంది ఉంటారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని 25 స్థానాల్లో వీళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థుల గెలుపోటములను వీళ్లు నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఇక 5 నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఈ స్థానాల్లో 40% పైగా ఉన్న ముస్లిం ఓటర్లది ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అని చెప్పొచ్చు. ఇక 8 సీట్లలో సిక్కుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. 1951 జనాభా లెక్కల ప్రకారం కేవలం ఢిల్లీలో పుట్టి పెరిగిన ఓటర్లు 7,17,310 మంది మాత్రమే. అయితే దేశ రాజధాని హోదాలో ఢిల్లీ మినీ ఇండియాగా మారిపోవడంతో అక్కడ సామాజిక సమీకరణాలు మారిపోయాయి. జీవనోపాధి వెతుక్కుంటూ వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చి స్థిరపడిన వాళ్లు ఎక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్ నుంచి వచ్చిన 24% ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తికర అంశం. పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన ఓటర్లు గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉండేవాళ్లు. అయితే వాళ్లను క్రమంగా ఆప్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసి ఆప్ కొంత విజయం సాధించింది. ఇక బీజేపీకి అనుకూలంగా ఉన్న పంజాబీ జాట్ వర్గాన్ని కూడా ఆప్ కొంతమేర ఆకట్టుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాలకు ఢిల్లీ మినహాయింపేమీ కాదు. ఓటర్ల సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి అక్కడి పార్టీలు తమకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తూ ఉంటాయి.
ఢిల్లీకి ప్రత్యేకంగా ప్రాంతీయ భావజాలం లేకపోయినా వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండటం వల్ల ప్రాంతీయ భావజాలం కంటే పాలసీలపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. పాలసీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకే తాను మొక్కలని ఢిల్లీ వాసులకు బాగా తెలుసు. అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఓ కొత్త పార్టీ పుట్టేలా ప్రజలు అవకాశమిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జాతీయ స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేశారు. వారణాసిలో మోదీకి ప్రత్యర్థిగా పోటీ చేసి భంగపడ్డారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఒక రీజనల్ పార్టీ నాయకుడిగా మారిపోయి తమ పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రధానంగా పోటీ మొత్తం ఆ బీజేపీ మధ్య నడుస్తోంది. కేజ్రీవాల్ ప్రజాకర్షణ విధానాలు ఓవైపు, మోదీ జాతీయ స్థాయి విధానాలు మరోవైపు, వీటిలో ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి. పదేళ్ల కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు 2014లో ప్రధాని మోడీకి అధికారాన్ని కట్టబెట్టారు. 2015లో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్న అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ గద్దెనెక్కించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్లో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్న మాట ఎక్కడా మనకు వినిపించదు. గుడ్ గవర్నెన్స్ అన్న మాట అరవింద్ కేజ్రీవాల్ నోటి నుంచి వస్తోంది. మరోవైపు మోడీ నేనున్నా కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ కు ఇజ్జత్ కా సవాల్గా మారింది. ఎలాగైనా సరే హస్తినలో పాగా వేయాలని ఆ పార్టీ కలలు కంటోంది. అందుకు అనుగుణంగానే ఎన్నికల్లో పావులు కదుపుతోంది. జనరంజకమైన పథకాలతో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ను ఢిల్లీ ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా? ఆ పార్టీ ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోగలుగుతుందా? ఇప్పుడు ఇదే ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. 2014-19 లోక్సభ జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించడంతో మంచి ఒక హుషారుగా తన యొక్క ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటుంది. 2015 రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లోనూ, 2014 లోక్సభ, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఈసారి గట్టిగా కృషి చేసి తన యొక్క ప్రాబల్యాన్ని చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఆ పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దూకుడుగా ప్రచారం చేస్తామంటున్నారు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కీర్తి ఆజాద్. 2014-2019 లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. 2015 ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్. అయితే లోక్సభకు జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 18% ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ మాత్రం 22% ఓట్లతో ఆప్ను వెనక్కి నెట్టి రెండో స్థానం దక్కించుకుంది. ఆప్, బీజేపీ, ఈ రెండు పార్టీలు ఏ రకంగా తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాయో చెప్పడమే కాకుండా షీలా దీక్షిత్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా ఢిల్లీ ఓటర్లకు తెలియజేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఎన్నికలకు ముందే ప్రజాకర్షక పథకాలను రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్. నెలకు 600 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగానికి మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. నెలకు 5,000 రూపాయల పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలతో పాటు అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాల్లోనే పక్కా ఇళ్ల నిర్మాణం లాంటి హామీలతో కాంగ్రెస్ పేద వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక తమకు అధికారం ఇస్తే ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం NPR, NRCని అమలు చేయబోమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది హస్తం పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీలో గతంలో ఉన్నటువంటి షీలా దీక్షిత్ లాంటి బలమైనటువంటి నాయకులు లేనప్పటికీ కూడా తన యొక్క ప్రాబల్యాన్ని చాటుకోవాలని తీవ్రంగా కృషి చేస్తుంది. మంగళవారం నుంచి అత్యంత కోలాహలంగా ప్రారంభం కాబోయే ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తాన్ని చాటుకోనుంది. ప్రసాద్, NTV, న్యూఢిల్లీ. ఢిల్లీ అసెంబ్లీలో దాదాపు 1.25 కోటి మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోతుంది. 8 ఫిబ్రవరి ఓటింగ్ ఉంటుంది, 11న కౌంటింగ్. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. 22 ఫిబ్రవరిలోపే హస్తినలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం 22 ఫిబ్రవరితో ముగియనుంది. మొత్తం ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు కేటాయించిన సీట్లు 12. ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,03,692 మంది ఉన్నారు. అందులో 80,56,686 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 62,35,635 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 8,015 మంది,
సర్వీస్ ఓటర్లు 11,556 మంది ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఓటర్లలో దివ్యాంగ ఓటర్లు 55,823 మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లలో కొత్తగా ఓటుకు వచ్చిన వారు 208,883 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 80 ఏళ్ల పైబడిన వయసు ఉన్న ఓటర్లు 205,035 మంది ఉన్నారు. తొలిసారిగా 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుకు వినియోగించుకోబోతున్నారు. అయితే దీనికోసం నోటిఫికేషన్ జారీ అయిన 5 రోజులలోపు 12D ఫామ్ను పూర్తి చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 14 నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీ. 22 నామినేషన్లను పరిశీలిస్తారు. 24 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 8 ఓటింగ్ ఉంటుంది. 11 ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. 13 ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 22 ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.